నిరేష్ చూస్తే బీజేపీ కార్పొరేటర్ను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై ఆమె స్పందిస్తూ అన్ని పార్టీల కార్పొరేటర్లకు తాను అందుబాటులో ఉన్నానని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు దూరంగా ఉన్నానని నిరూపిస్తే తన చెవి కోసుకుంటానని మేయర్ విజయలక్ష్మి అన్నారు. మేయర్ ఛాంబర్పై బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలు దాడి చేయడంపై ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్లకు అందుబాటులో ఉండటం లేదని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందుకే జోన్ల వారీగా సమావేశం నిర్వహిస్తున్నానని చెప్పారు. కార్పొరేటర్లు అధికారులతో సమావేశం నిర్వహించి వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు. నగరంలోని ఉప్పలలేబుసంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గతేడాది వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీల ఏర్పాటు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మూర్తి శ్రీలత శోభన్ రెడ్డి, చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బణాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ అధికారులు పాల్గొన్నారు. స్టామ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం జరిగి భూమి పూజ చేయడం జరిగింది. దానికి గౌరవ మా మేయర్ గారు, గౌరవ మా ఎమ్మెల్యే గారు, గౌరవ మా డిప్యూటీ మేయర్ గారు, గౌరవ మా కార్పొరేటర్, మేమందరం కలిసి స్థానిక నాయకులతోటి ఇవన్నీ కూడా భూమి పూజ చేసుకున్నాం. ఏది ఏమైనా గత సంవత్సరం 100 సంవత్సరాల ఎన్నడూ లేని విధంగా వర్షం పడ్డది కాబట్టి చాలా కాలనీలు, చాలా ఇళ్లలకు కూడా నీళ్ళు వచ్చినాయి కాబట్టి దానికి తోడే స్టామ్ వాటర్ కూడా పోయేటందుకు పెద్ద పెద్ద లైన్లు వేసి పెద్ద పెద్ద స్టామ్ వాటర్కు డైరెక్ట్గా లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా ప్రారంభించుకుంటున్నాం, భూమి పూజ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక 3-4 నెలల్లో కంప్లీట్ చేసి పెద్ద ఎత్తున మళ్ళీ వర్షాలు వచ్చినా ప్రజలకు ఎసుంటి ఇబ్బంది కలగకుండా ఉప్పల్ సరుకుల్లో అన్ని రకాల కూడా అన్ని కాలనీలకు కూడా ఇంకా ఎన్ని ఎంత తక్కువైనా ఎంత డబ్బు అయినా సరే మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి వర్గులు కానీ ఇవన్నీ కూడా ఉప్పల్ను ఒక మంచి కాలనీల మాదిరిగా మంచిగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున చేసుకుందామని అనుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఉప్పల్ సర్కిల్కి రావడం జరిగింది. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాటుగా దీంట్లోపల మేము 5.17 కోట్ల పనులతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ ఉన్నాయి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఇవి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వీళ్ళకి తొందరలోనే ఈ పనులన్నీ పూర్తవుతాయి అనేసి మేము పబ్లిక్కి కూడా చెప్తున్నాము. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. 50 వసంతాల విజయ్ దివాస్ సందర్భంగా మోడీ యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. 1971లో పాక్పై యుద్ధంలో విజయం సాధించి నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకుందని ప్రధాని మోడీ తెలిపారు. పోరాట వీరులను, అమర జవాన్లను, వారి యుద్ధ ప్రాముఖ్యతను, త్యాగులను స్మరించుకోరని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. భారత సాయుధ దళాల శౌర్యాన్ని గుర్తు చేసుకున్నట్లు ప్రధాని తెలిపారు. కలిసికట్టుగా పోరాటి శత్రుమూకులను ఓడించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలందరూ విజయ్ దివాస్ ని ఘనంగా చేసుకోరని తెలిపారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లక్కీ కప్పులోని మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో బాధ్యత గల వ్యక్తిగా తిరిగా అని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు ఎందుకు పంపారో ప్రజలకు తెలుసు. నేను వ్యక్తిగతంగా గెలిచా కానీ కారు గుర్తుతో గెలిచాననడంతో రాజీనామా చేశానని ఈటల వెల్లడించారు. నన్ను అడ్డదారిలో ఓడించి అసెంబ్లీకి రాకుండా టీఆర్ఎస్ నేతలు చేయాలనుకున్నారు కానీ వారి కుట్రలు ఫలించలేదని ఈటల తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగడం రాష్ట్రానికి అదిష్టమని ఈటల దుయ్యబట్టారు. రైతు బంధు ఇవాళ మనం ప్రకటించండు. నేను గుప్పగిస్తున్నా, ప్రపంచంలో ఏ దేశం, ఏ రాష్ట్రం, ఈ దేశంలో రైతుల గురించి పట్టించుకున్న పాపన పోలేదని చెప్పి ఏదైతే చెప్తుందో ఇవాళ రైతు బంధు ఇస్తున్నాడు. మేమన్నాం ఎప్పుడు కూడా ఈ దేశంలో వెల్ఫేర్ యాక్టివిటీ, ప్రజలకు సహాయ సహకరించే పద్ధతి పేదవాళ్లకు ఇస్తారు తప్ప ఉన్నవాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు. అందుకే తెల్లరేషన్ కార్డు ఇస్తాం. తెల్లరేషన్ కార్డు బేస్ చేసుకునే కళ్యాణ లక్ష్మి వస్తుంది. తెల్లరేషన్ కార్డు బేస్ చేసుకునే నీకు ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. తెల్లరేషన్ కార్డు బేస్ చేసుకునే సహకారం అంత తప్ప గవర్నమెంట్ది
తెలవేషన్ కార్డు లేకుండా వచ్చే ఆస్కారం లేదు కానీ ఇక్కడ రైతు బంధులో వందల ఎకరాల భూసాములు కల్టివేషన్ చేయని గుట్టలకు కంచెలకు కూడా డబ్బులు ఇస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళ అడిగినాం మేము ఇది మంచిది కాదు ఒక నిజంగానే గనుక రైతులకు మంచి ప్రేమతో ఇవ్వాలనే ఆలోచన ఉంటే గుంటడు భూమి లేక ఉన్న వాళ్ళ కలిగిన భూముల్ని లీజ్ తీసుకొని కౌలు తీసుకొని అయితే ఇలా భూతల్ని నమ్ముకొని బతుకుతా ఉన్నారు అవసరమైతే వాళ్ళకి ఏదైనా కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టిద్దాను తప్ప ఇట్లాంటిది ఇవ్వకూడదు అనేటువంటిది కూడా వచ్చింది తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది నెల 19న వనపర్తి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కర్ణేతాండ ఎత్తిపోతల పథకం వేరుశనగ పరిశోధన కేంద్రం కొత్త కలెక్టరేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సీఎం ప్రారంభించనున్నారు ఈ నెల 20న జనకామ నాగర్ కర్నూల్ జగిత్యాల నిజామాబాద్ వికారాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలో పర్యటించనున్నారు కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణిలో ఉత్సాహం నెలకొంది ఇటీవల బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ పార్టీ అనుచరులు దాడి చేయడమే కాకుండా తిరిగి తమ వారిపైనే పోలీస్ కేసు నమోదు చేయడాన్ని సరూనగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తీవ్రంగా ఖండించారు బీజేపీ కార్యకర్తలపైన దాడి కుసిగొలిపిన విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్దరఫ్ చేయాలని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి డిమాండ్ చేశారు తమ వారికి న్యాయం చేయకపోతే తిరిగి వారిపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు మంత్రి సబిత పూర్తిగా టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని ఆమె ఒక ప్రజాప్రతినిధి అనేది గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు ఈ సంఘటనపై గవర్నర్ తమిళసైకి వినతిపత్రాన్ని పోస్టు ద్వారా పంపించామని సరూనగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వివరించారు రీసెంట్గా మా బీజేపీ కార్యకర్త పైన టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన అటాక్ని మేము ఖండిస్తూ సబితా ఇంద్రారెడ్డి గారిని వెంటనే బర్తరాఫ్ చేయాల్సిందిగా తమిళసాయి హర్ ఎక్సలెన్సీ మేడం తమిళసాయి మన గవర్నర్ గారిని నేను వేడుకుంటున్నాను ఎన్నో రోజుల నుంచి మహేశ్వర నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని అపోజిషన్ లీడర్స్ పైన ఏ పబ్లిక్ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా అటాక్స్ చేసి వాళ్ళే అటాక్ చేసింది కాక మళ్ళా రిటర్న్ మా పైన కేసులు పెట్టడము ఎంతవరకు ఇది న్యాయం ఇదంతా ఉండకుండా పబ్లిక్ పీస్ఫుల్గా సేఫ్గా ఉండి డెమోక్రసీని మనం కాపాడాలి అనంటే సబితా ఇంద్రారెడ్డి గారిని వెంటనే బర్తరఫ్ చేయాల్సిందిగా నా ఒక్క మనవి ఐటీ అధికారులమంటూ గచ్చిబౌలి పరిధి నానగ్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ జైబీరి ఆరెంజ్ కౌంటీ బ్లాక్లోని ఓ ఇంట్లో 3 కేజీల బంగారం 2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు కేటికాళ్లు వాళ్లపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానగ్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ జైపీరే ఆరెంజ్ కౌంటీ సి బ్లాక్లో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంటికి ఈ నెల 15న మధ్యాహ్నం 5గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు ఐటీ అధికారులమంటూ తనిఖీల పేరిట ఇల్లంతా శోధించారు భాగ్యలక్ష్మి వద్ద లాకర్ తాళాలు తీసుకుని అందులోని 3 కిలోల బంగారం డబ్బుతో అక్కడి నుంచి పారిపోయారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు అప్రమత్తమైన పోలీసులు వేట ప్రారంభించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలించారు నిందితులు పశ్చిమ గోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు మొత్తం 6గురు ఈ చోరీకి పాల్పడగా పోలీసులు 3గురిని అరెస్ట్ చేశారు మరో 3గురు పరారీలో ఉన్నట్లు వివరించారు పోలీసులు నిందితుల వద్ద నుండి చోరీకి గురైన సొత్తు స్వాధీనం చేసుకుని మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు 2 నెలల క్రితం స్కెచ్ వేసి చోరీకి పాల్పడినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని ఒక ఐడి కార్డ్స్ తయారు చేసుకుని వీళ్ళు ఆ రోజు 13th at 1:10 PM ఇంటికి పోయి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చామని చెప్పి వాళ్ళని బెదిరించి అక్కడ వాళ్ళ వైఫ్ సుబ్రహ్మణ్యం గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ పిల్లల్ని కూడా కూర్చోబెట్టి సోఫాలో వీళ్ళు ఎంటైర్ హౌస్ అంతా సర్చ్ చేస్తారు బెడ్రూమ్లోని పోయిన తర్వాత సుబ్రహ్మణ్యం గారి వైఫ్ పర్స్లోని ఒక కీస్ ఉంటాయి ఆ కీ తీసుకుపోయి లాకర్ ఓపెన్ చేస్తే ఆ లాకర్లో అబౌట్ 1.2 kgs of gold then also diamonds కూడా రికవర్ చేస్తారు కొంచెం క్యాష్ కూడా దొరుకుతుంది ఆల్ వర్త్ అబౌట్ 1 crore and 20 lakhs ఇది ఈ పర్టికులర్ ఒఫెన్స్ చేసిన తర్వాత వీళ్ళు రిటర్న్ వెళ్ళే క్రమంలో మనకి వీళ్ళు అర్చిపురం రైల్వే స్టేషన్ దగ్గర మనకు పట్టుబడ్డారు ఇది మూవీలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్
प्ले చేస్తాడు ఆ మూవీ చూసిన తర్వాత వీళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ ఇన్స్పిరేషన్ వచ్చి చాలా ఆ మూవీలో కూడా మీరు చూస్తే వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు అంతే కాకుండా వాళ్ళు పట్టుబడరు కూడా సో వీళ్ళు కూడా అట్లానే ఆలోచించి వీళ్ళంతా కూడా ప్లాన్ చేసి ఇట్లా దొరికిపోవడం జరిగింది 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 50వ వార్షికోత్సవం సందర్భంగా విజయ్ దివస్ కార్యక్రమాన్ని గాంధీ భవన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి ఏఐసీసీ కార్యదర్శి బోసరాజు టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ముఖ్య నేతలు పూలు చల్లి నివాళులు అర్పించారు గద్వాల జిల్లా దరూర్ మండలం భీంపురం వద్ద జూరాల ప్రాజెక్టు కుడి కాలువపై వంతెన కూలిపోయింది కాంక్రీట్ రెడీ మిక్స్ వాహనం బ్రిడ్జిపై వెళ్తుండగా బ్రిడ్జి స్లాబ్ కూలిపోయి వాహనం మధ్యలో ఇరుక్కుపోయింది దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దెబ్బతిన్న బ్రిడ్జిను జూరాల ప్రాజెక్టు సిబ్బంది రెవెన్యూ అధికారులు పరిశీలించారు అనంతరం వాహనాన్ని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు ప్రాజెక్టు ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిలలో కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి అయితే వాటిని బాగు చేసేందుకు సిద్ధంగా ఉన్న నిధులు మంజూరు కావటం లేదని అధికారులు చెబుతున్నారు ఎప్పుడైనా రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు వెయిటర్ సర్వింగ్ నచ్చితే బిల్లుతో పాటు టిప్ కూడా ఇస్తాం ఈ మధ్య కాలంలో వెయిటర్ సేవలు నచ్చినా నచ్చకపోయినా టిప్ ఇవ్వడం ఓ మర్యాదగా మారిపోయింది అంతేకాని తప్పనిసరి మ్యాండేటరీ కాదు కానీ ఇక్కడ మాత్రం టిప్ ఇవ్వలేదని కస్టమర్లను చితకబాదారు వెయిటర్లు ఈ దారుణమైన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది ఎయిర్పోర్ట్ బావర్చి ఊటలో బిర్యానీ తినేందుకు వచ్చిన స్థానిక యువకుల మీద వెయిటర్ దాడి చేశాడు బిర్యానీ తిన్న తర్వాత బిల్ చెల్లించవలసిన యువకులను తనకు టిప్ ఇవ్వరా అని వెయిటర్ అడిగాడు అయితే యువకులు అతన్ని లైట్ గా తీసుకున్నారు యువకులు టిప్ ఇవ్వకపోవడంతో వెయిటర్ రెచ్చిపోయాడు కోపంతో ఊగిపోయి యువకులను చితకబాదాడు హోటల్ యాజమాన్యం కూడా యువకుల మీద దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను శాంతింపజేశారు గతంలో కూడా ఈ హోటల్ మీద పలు రకాల ఆరోపణలు ఉన్నాయని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆ పేరు వింటేనే ఎన్నో పోరాటాలు గుర్తుకొస్తాయి ఎంతో మంది మేధావులను దేశానికి అందించిన ఘనత ఉస్మానియాదే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి రాష్ట్ర సాధనకు గొప్ప పోరాటాలు నిర్వర్తించిన ఉస్మానియాలో ఇప్పుడు సమస్య విలయ తాండవం చేస్తున్నాయి ఓయూ నుంచి విద్యార్థులకు ఆర్టీసీ ప్రయాణం బంద్ అయింది 2 ఏళ్ల క్రితం కరోనా కారణంగా ఆన్లైన్ చదువులు ప్రారంభమైన నేపథ్యంలో ఉస్మానియాను మూసివేశారు దీంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి పాండమిక్ అనంతరం ఓయూ ఓపెన్ అయినా బస్సులను అనుమతించలేదు తార్నాక నుంచి అడ్మికేట్ బస్సు రూట్ను మార్చి నడుపుతున్నారు దీంతో ఓయూ నుంచి ఇతర కాలేజీలకు పోయే విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు కోచింగ్లకు పోయే విద్యార్థులకు సమయం వృధా అవుతుందని పలువురు విద్యార్థులు వాపోయారు ఓయూ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పలువురు విజిటర్స్ వస్తూ ఉంటారు పొద్దునే వాకింగ్ చేసే వాళ్ళు సైతం ఓయూను వినియోగించుకుంటారు మొన్నటి వరకు ఓయూలోకి ఎంట్రీ పాస్ అవసరం ఉండేది కాదు కానీ వీసీ కొత్త నిబంధన ప్రకారం నెలకు 200 రూపాయలు విజిటర్స్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుందని పలువురు అంటున్నారు అంతేకాదు రాత్రి సమయంలో ఏ సమయానికి యూనివర్సిటీ గేట్లు మూస్తారో తెలియక విద్యార్థులు తికమక పడుతున్నారు ఇప్పటికైనా ఓయూ లోపల నుంచి బస్సులు నడిపి విద్యార్థుల చదువులకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ కు ఏపీ ప్రభుత్వం వెళ్లింది జీవో 35ను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది సింగిల్ జడ్జ్ ఆదేశాల మేరకు థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం తెలిపింది కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది అనంతరం తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది
నూసువీడు కోటవారిపేటలో వృద్ధుడు ఆదం హత్య కేసులో ఇద్దరు నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నూసువీడు కోటవారిపేటలో వృద్ధుడు ఆదంను అతని మనవడు మరొక తాపి మేస్త్రి సాయంతో హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నేరస్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 70,000 రూపాయల నగదు, 4 బంగారు ఉంగరాలు, 1 బంగారు గొలుసు, ఆస్తికి సంబంధించిన వీలునామా పత్రాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కేసును ఛేదించిన నూసువీడు సిఐ, ఎస్ఐలు, సిసిఎస్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మరణంతో ఆ పదవి ఇప్పుడు ఖాళీ అయింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకి ఆ పదవిని కట్టుబెట్టారు. తదుపరి సిడిఎస్ను నియమించే వరకు ఆర్మీలో సిడిఎస్ నియామకానికి పాత పద్ధతినే అనుసరించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. సిడిఎస్ నియామకానికి ముందు త్రివిధ దళాలను సమన్వయం చేసుకునేందుకు ద చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అనే వింగ్ ఉంటుంది. ముగ్గురు సీనియర్ చీఫ్లలో సీనియర్ అయిన నారేవానాను కమిటీకి చైర్మన్ చేయాలని నిర్ణయించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ చీఫ్ విఆర్ బౌదారియా, నేవీ వింగ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్లు రేస్లో ఉన్నప్పటికీ వీరు ఇటీవలే పదవులు స్వీకరించారు. ఈ నేపథ్యంలో వారి కన్నా సీనియర్ అయిన నరవానేను సిఎస్డిగా నిర్ణయించారు. సిడిఎస్ బిపిన్ రావత్ మరణంతో నరవానాని రక్షణ శాఖ నియమించింది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వేరియంట్. ఇప్పటికే ఇది 77 దేశాలకు పాకింది. ఇందులో ఇండియా కూడా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు భారత్ కూడా అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్స్ లో పలు నిబంధనలు విధించింది. కానీ ఒమిక్రాన్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే దేశంలో 73 ఒమిక్రాన్ కేసులు నమోదవగా ఢిల్లీలో తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. ప్రస్తుతం 9 మంది ఒమిక్రాన్ బాధితులు ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. ఒకరు వైరస్ నుంచి కోలుకుని నిన్న సాయంత్రం దవాఖానా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ దేశ రాజధానిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. జనవరి 1 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. బార్లు, రెస్టారెంట్లు 50% కెపాసిటీతో మాత్రమే నడపాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా నిషేధాజ్ఞలు విధించే అవకాశం ఉందని పలువురు ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.